धन्यवाद सर. जिला परिषद चेयरमैन श्री लालम भास्कर गारिनी सभा उद्देश्य మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులు ముఖ్య అతిథి ఈ రాష్ట్ర మన రాష్ట్రంలో విద్యాభివృద్ధికి అనేక విధాలుగా ముందు తీసుకువెళ్తున్న మన మంత్రివేల గంటా శ్రీనివాసరావు గారు, అలాగే మన ఒక ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంతో అనేక పోరాటాలు చేసిన సీఎం రమేష్ గారు, అలాగే మన ఒక ముఖ్య అతిథి పెద్దిరెడ్డి గారు, అలాగే బాబురావు గారు, అలాగే అనేక విధాలుగా సాయం చేస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వానికి మరి కోట జయరామరావు గారు, అలాగే యమర సతీష్ గారు, కృష్ణ గారు, అలాగే మన పాతు నాగభూషణ గారు, మన జలపరిషత్ వైద్య పూర్ణచంద్ర గారు, మన సతీష్ గారు, వారికి ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు, అలాగే పత్రికా విలేకరుల హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రపంచం పంచిపోతలతో ఏర్పాటు అయ్యింది. దీనికి అనేక మంది పాలకులు పరిపాలించడం జరిగింది. ఈ ప్రపంచాన్ని ఎవరు పరిపాలించినా రామరాజ్యాన్ని చూసాం. అలాగే మన రాష్ట్రంలో ఒక తెలుగుదేశం అనే విత్తనాన్ని వేసిన ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎన్టీ రామారావు గారు. దాన్ని నీళ్ళు పోసి వేళ్ళని గట్టిపరిచి మొక్కని చేసి కాండం అయ్యి అది కొమ్మలు కాసి కాయలు పువ్వులు కాసి అది పళ్ళు ఇచ్చే సమయంలో కోతులు ఎత్తుకుపోయినట్టు ఈ ప్రతిపక్షాలు అనేక విధాలుగా మన ఇబ్బందులు గురి చేస్తున్న సంగతి మీకు తెలుసు. ఒక రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు సమర్థమైన నాయకుడై ఉండాలి. దీర్ఘకాలిక సమస్యలందు ఆయన తెలివితేటలు ప్రదర్శించాలి. అలాగే ఒక రాష్ట్రాన్ని నడిపించే నాయకుడు అనేక విధాలుగా బలం ఉంటుంది, సంపద ఉంటుంది, అనేక వ్యామోహాలు చుట్టూ ఉంటాయి, అధికారం ఉంటుంది. కానీ దాన్ని ప్రజల గురించే ఆయన ఎప్పుడు కూడా దాని గారిని వినియోగించాలి. అలాగే తెలివితేటలలో ఉండాలి. అరే అలాగే అధికారం ఉందని చెప్పేసి గర్వపడకుండా మంచి మాటలతో మన సమస్యలు పరిష్కరిస్తూ ప్రజల్ని క్షేమంగా చూసే పరిస్థితి చూడాలి. అలాంటి నాయకుడు ఎవరున్నారంటే ప్రపంచంలో ఒక చంద్రబాబు నాయుడు గారే. అలాంటి నాయుడు గారికి ఈ డల్లాస్లో ఈరోజు మహానాడు అక్కడ అవుతుంటే మీరు స్ఫూర్తినిచ్చారు. మీరు ఇక్కడ మహానాడు ఏర్పాటు చేసి అక్కడ ఉన్న మా రాష్ట్ర తెలుగుదేశం కార్యకర్తలకు కానీ మా అందరూ కూడా మీరు చూసినప్పుడు చాలా సంతోషం విషయం. ఎందుకంటే మా రాష్ట్రంలో కార్యకర్తలు కోతుల కరిగిపోయే పరిస్థితి చూస్తున్నాం. ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ప్రతిపక్షం ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు గురి చేశారు వాళ్ళు. మన అధికారంలో సర్పంచ్ చెక్కుపాలు తీశారు, భూకబ్జాలు చేశారు, అనేక ప్రాణాలు తీశారు, అనేక విధాలుగా హింసలు మేము భరించాం వాళ్ళతో. ఈరోజు మన రాష్ట్రంలో మన ప్రభుత్వం పరిపాలిస్తుంది, ఎవరికి ఏ విధమైన హాని కలగజేయలేదు, ఏ విధంగా భూకబ్జాలు చేయలేదు, ఎవరికి ప్రాణహాని కలిగించలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, హాయిగా నిద్రపోయే పరిస్థితి కల్పించారు. ఆ రోజుల్లో ఉదయం లెగిస్తే ఏ కేసులు భరించాలి, ఏ విధంగా మనం ఎదుర్కోవాలనే పరిస్థితి చూసాం. మేము కూడా ఎన్నో కేసులు ఎదుర్కొన్నాం. నేను స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీగా ఉండి ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోయాను. నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. అనేక ఇబ్బందులు గురి చేశారు. ఈరోజు ఇబ్బంది లేకుండా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, అభివృద్ధి ధ్యేయంగా, అభివృద్ధి ఆకాంక్షతో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాంటి నాయుడు గారికి మనం మద్దవలసిన అవసరం ఉంది. ఈరోజు ఎవరైనా అడుక్కొని ఇంటికి వస్తే గసిని పంపించకూడదు, అయ్యో ఆకలితో ఉన్నారు కదా అనేసి వారికి తగిన విధంగా దానం చేయాలి. మన ఆకలితో ఉన్నాం. మన పరిస్థితిలో మోడీ గారు ఉండి ఒక ఆలోచన చేస్తే ఆయనకు అర్థమవుతుంది. ఈ రాష్ట్రం ఎప్పుడు అయిన తర్వాత మన అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూస్తే ఆయన సాయం చేయాలి అని చెప్పేసి అనుకోవాలి. ఒక భారతదేశం అంటే
ఒక గుజరాత్ కాదు భారతదేశం అంటే అనేక రాష్ట్రాలు కలిసిన దేశం అందరినీ సమానభావంతో చూడవలసిన పరిస్థితి ఆయనకు ఉండాలి. అంతేగాని ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే పరిస్థితి కల్పించకూడదు. అసలు మీరు మేము కలిస్తే మనం, మనం మనం కలిస్తే జనం, జనం జనం కలిస్తే ప్రపంచం. ఈ ప్రపంచంతోనే మనం వారికి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు మట్టి మట్టి కలిస్తే ఇటుక అవుతుంది, ఇటుకు ఇటుకు కలిస్తే గోడ అవుతుంది, గోడ గోడ కలిస్తే ఇల్లు అవుతుంది. ఈ జీవులేని పదార్థాలే ఒక ఇల్లు తయారు చేస్తే జీవన బలం కలిస్తే నిలుస్తాం, గెలుస్తాం, మారుస్తాం రాష్ట్రాన్ని. ఇదన్నీ కూడా మనందరం తెలుసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ గారు జూస్ యూదుల్ని వాళ్ళని అందరూ సర్వనాశం చేద్దాం అనుకున్నారు. వారు తెలివైన వాళ్ళు ప్రపంచంలో. అలాంటి హిట్లర్ చనిపోయాడు ఆఖరికి. అలాగే ముస్సోలిని కూడా ఇటలీ నుంచి వచ్చాడు. ఇటలీలో అతను అనేక అరాచకాలు చేశాడు. ప్రజలు గ్రామంలో పారిపోతులు కాల్చి చంపేశారు. అలాగే ఇటలీ నుంచి వచ్చిన అమ్మాయి భారతదేశాన్ని మనం అనేక విధాలు ఇబ్బంది పడే పరిస్థితి మనం చూసాం. ఈరోజు అలా ఇటలతో యూదులు ఎలాగైతే ఏమో ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ కూడా ప్రపంచంలో ఎక్కడో పారిపోయి ఉండి ఈరోజు ఇట్లను అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇజ్రాయిల్ని ఏర్పాటు చేసుకొని ఇజ్రాయిల్లోని వారు ఈరోజు ప్రపంచానికి అందిస్తున్న సొఫిస్టికేటెడ్ వెపన్స్ అన్నీ కూడా వాళ్ళు తయారు చేసినవి. వాళ్ళు ఈరోజు హార్టికల్చర్గా అగ్రికల్చర్గా ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నారు. అలాగే మనం కూడా ఈరోజు ఎలాగైతే ఇబ్బందులు పడ్డామో ఆ రోజు ఎట్లరైతే ఈరోజు మోడీ మనకి ఎట్లారు వాడిని ఎదిరించి మనందరం కూడా ఐక్యమంచంగా మన రాజ్యాన్ని నెంబర్ వన్ స్థానం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ మనందరం కలిసి పోరాడదాం, కలిసి పనిచేద్దాం, కలిసి ఉంటే కలసోగం. ఎందుకంటే నేను ప్రతిపక్షాలకు కానీ ఈ మధ్యన మనం ఎదిరించి వెళ్ళిపోయినట్టు కూడా చెప్తున్నాను. ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి కావాలన్నా, రాష్ట్రం బాగుపడాలన్నా, రాష్ట్ర ప్రజలు బాగుపడాలన్నా, పేదలు బాగుపడవాలన్నా మీరు కూడా మాతో కలిసి రండి. ముఖ్యమంత్రికి మీరు మద్దతు ఇవ్వండి. ఇలాంటి నాయకుడు మరొకసారి మనం ఎక్కడ చూడలేము. ఆవేశం లేదు, ఎవరు ఏమైనా సరే అతను పట్టించుకోడు. ప్రజల్ని అభివృద్ధి పదవులు చూడాలని, రాష్ట్రాన్ని ప్రగతిపదంగా నడిపించాలని, పురోగతి తీసుకురావాలని చెప్పి ఆలోచించే అలాంటి ముఖ్యమంత్రికి మద్దతు ఇవ్వాల్సిందిగా వారికి అందరికి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు.